Hi friends, welcome to our class. Let us start today's class. Okay, konni updates toti start chesdamu ee roju class. Manaki em update undante, as of now ee mana senior assistant clerks gurinchi exam date 16th August undani telustundi. Ee exam computer based exam untundi. ఈ ఎగ్జామ్ అప్లై చేసుకున్న వాళ్ళు కొంచెం చూసుకోండి. హాల్ టికెట్స్ వెబ్సైట్లో పెడతారు, డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ మంచిగా రాయండి. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్, ఎగ్జామ్ సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఏదైనా ఉన్నా కామెంట్స్ రూపాన మీరు చెప్పండి, మేము సమాధానం ఇస్తాము. ఓకే, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. ఓకే, సో మనము లెట్ అస్ స్టార్ట్ టుడేస్ క్లాస్. ఈరోజు క్లాసు అసలు మనము సిలబస్ చూద్దాము. చూడండి, ఇదే మన సిలబస్. ఓకే, ఇది వచ్చేసి తెలంగాణ, ఇది హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్. ఓకే, ఇండియన్ కల్చర్ ఈ సిలబస్. ఒక్కసారి చూడండి సిలబస్ మనం ఎలా అసలు ఏవేవి చదువుతున్నాము, ఏవేవి డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ ఇండియన్ హిస్టరీలో మనం డిస్కస్ చేసుకునేది జైనిజం అండ్ బుద్ధిజం గురించి రోజు నేర్చుకుంటున్నాము. అండ్ జైనిజం అండ్ బుద్ధిజంతో పాటు ఇక్కడ చూడండి సిలబస్లోనే ఉంది శతవాహనాస్ గురించి, సిలబస్లో ఉంది ఈ శతవాహనాస్ గురించి నేర్చుకుంటున్నాము. రైట్, ఇది ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. నా ఇప్పుడు మన తెలంగాణది చూడండి, ఇది మన తెలంగాణ సిలబస్. తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ మనము ఏమేమి నేర్చుకుంటున్నాము రోజంటే, ఇక్కడ చూడండి, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ తెలంగాణ, శతవాహనాస్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఆఫ్టర్ శతవాహనాస్, ఇక్ష్వాకుస్ అండ్ విష్ణుకుండిన్స్, రైట్, రైస్ అండ్ గ్రోత్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం, సోషియో కల్చర్ కండిషన్స్, లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. చూసినారా, ఇది మనము సిలబస్. రైట్, సో ఫస్ట్ మనం ఎక్కడున్నామంటే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ తెలంగాణ. అన్నిటికీ వస్తుంది హిస్టరీ అండ్ కల్చర్ అనేది. కల్చర్తో పాటు మనము హిస్టరీ నేర్చుకోవాలి, ఈ విధంగా మనము ముందుకు ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, సో జైనిజం అంటే ఇప్పుడు మనకి ఈ మన క్లాసెస్ ద్వారా మనము ఏమేమి నేర్చుకుంటున్నామంటే, ఈ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్తో పాటు లిటిల్ బిట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ చూసినారా, ఇండియన్ హిస్టరీలో జైనిజం అండ్ బుద్ధిజం ఉంది, అది కూడా మనం నేర్చుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం శతవాహనాస్ కూడా ఉంది, ఈ శతవాహనాస్ గురించి కూడా మనము ఇంకా స్పష్టంగా నేర్చుకుంటున్నాం. రైట్, శతవాహనాస్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్లో ఉంది, అట్ ద సేమ్ టైం మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో కూడా శతవాహనాస్ ఉంది. ఇది మన సిలబస్. ఓకే, మనకి కమిషన్ ఇచ్చిన సిలబస్ ఇది. ఈ సిలబస్ ప్రకారమే మనము ముందుకు వెళ్తున్నాము. సిలబస్ బేస్ చేసుకొని మనము డైలీ క్లాసెస్ అనేది నేర్చుకుంటున్నాము. రైట్, సో ఈరోజు క్లాస్ మనము ఈ ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకుందాము. ఆర్కిటెక్చర్ తర్వాత స్కల్చర్, రైట్, అండ్ పెయింటింగ్స్ తోటి మనము ఈరోజు క్లాసు స్టార్ట్ చేద్దాం. ఓకేనా? రైట్, ఈరోజు మనము ఇప్పుడు అనుకున్నట్టే మనం ప్లాన్ చేసుకున్నట్టే మనము ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. రైట్, సో స్టార్టింగ్ మనం చెప్పుకున్నట్టే ప్రోగ్రెస్ ఆఫ్, ఇక్కడ రాస్తున్నాను, ప్రోగ్రెస్ ఆఫ్ ఆర్కిటెక్చర్
progress of architecture and sculpture and painting. ఇవి మనము నేర్చుకుంటాము ఈరోజు క్లాసు. ప్రోగ్రెస్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అంటే ఏంటిది? అసలు మనం లాస్ట్ క్లాస్ ఏమేమి నేర్చుకున్నాము? లాస్ట్ క్లాస్ మనం ఏమేమి నేర్చుకున్నాము అంటే చూడండి, మన ఈ పోయెట్స్ గురించి ఇవన్నీ క్లియర్గా నేర్చుకున్నాము మనం లాస్ట్ క్లాసు. ఎడ్యుకేషన్ అండ్ లిటరేచర్ గురించి నేర్చుకున్నాము. ఓకే, ఆ క్లాస్ కంటిన్యూ చేస్తూ ఈరోజు ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్ స్టార్ట్ చేద్దాము. రైట్, ఆర్కిటెక్చర్ ఏంటిదంటే, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెంపుల్కి వెళ్తాము. రైట్, టెంపుల్కి వెళ్తే ప్రజెంట్ టెంపుల్స్ కానీ ప్రజెంట్ ఉన్న కన్స్ట్రక్షన్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డెన్ టెంపుల్స్కి వెళ్తాం, చాలా పాత టెంపుల్స్కి వెళ్తే ఆ టెంపుల్ యొక్క నిర్మాణాన్ని కానీ, టెంపుల్ యొక్క ప్లానింగ్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, టెంపుల్కి ఉన్న పెయింటింగ్స్ కానీ మనము చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాం. రైట్, అదే ఈ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఓకే, ఆర్కిటెక్చర్ అంటే ఏంటిదంటే మనకి ఆ డిజైన్ వేయడం, టెంపుల్కి ఎంత స్పేస్ కావాలి, ఏ ఏ ప్లేస్లో ఏది రావాలి. ఓకే, టెంపుల్కి గర్భగుడి అంటాం కదా, ఆ గుడికి ఎంత ప్లేస్ రావాలి, ఎంత హైట్లో మనకి గోపురం రావాలి, గోపురం మీద ఏమేమి స్టాచ్యూస్ రావాలి, ఆ స్టాచ్యూస్ అనేది ఏం మెసేజ్ ఇవ్వాలి అనేదంతా ఈ మన ఆర్కిటెక్చర్ కిందకి వస్తుంది. ఓకే, ప్లానింగ్ ఆర్కిటెక్చర్ కిందకి వస్తుంది. స్కల్ప్చర్ అంటే ఈ మన శిల్పి కళాకారులు చేసే ఈ చెక్కడాలు కానీ, ఓకే మన రాళ్ళని చెప్తాం కదా, విగ్రహాలను చెక్కడం, ఇదంతా ఈ స్కల్ప్చర్ కిందకి వస్తుంది. రైట్, పెయింటింగ్ అనేది వాటిని ఇంకా మంచిగా ఒక షేప్ ఇవ్వడం, ఓకే ఒక మంచిగా అందరికీ అర్థమయ్యే విధానంగా, అది గుర్తుపెట్టుకోవాలి మనము, అందరికీ అర్థమయ్యే విధానంగా పెయింటింగ్ ఇస్తే దాని యొక్క మీనింగ్ అనేది, ఇప్పుడు కొన్ని చదివితే మనకి అర్థమవుతుంది, కొన్ని అవి చూస్తేనే వాటి యొక్క తాత్పర్యం మనకి అర్థమవుతుంది. అదే ఈ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్ యొక్క విశిష్టత. ఓకేనా? సో మనము స్టార్ట్ చేసాము ఈరోజు క్లాసు. రైట్, సో ఈ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్ మనము నేర్చుకున్న ఇన్ని క్లాసెస్ నుంచి మనం ఏమేమి తెలుసుకున్నామంటే, ఈ బుద్ధిజం, రైట్ బుద్ధిజం మన ఈ డెక్కన్ ప్రాంతాన బుద్ధిజం అనేది చాలా ఎలాబరేట్ అయిపోయింది, ఎక్స్పాండ్ అయిపోయింది, అందరూ పాటిస్తున్నారు బుద్ధిజాన్ని. రైట్, ఇది మనము యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఈ బుద్ధిజానికి సంబంధించిన స్తూపాస్ కానీ, విహారాస్ కానీ, చైత్యాస్ కానీ, రైట్ ఇవన్నీ శతవాహన పీరియడ్లో నిర్మించినారు. రైట్, ఈ స్తూపాస్, విహారాస్, చైత్యాస్ వాటి యొక్క స్పెషాలిటీ ఏంటిది అనేది ఆల్రెడీ మనము బుద్ధిజం కింద ఇవన్నీ నేర్చుకున్నాము. రైట్, ఇంకా ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాము, ఎందుకంటే ఈ స్తూపాస్, విహారాస్, చైత్యాసే ఈ పార్ట్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఓకేనా? ఈ స్తూపాస్, చైత్యాస్, ఈ విహారాస్ దట్స్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్కిటెక్చర్. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు చూడండి, మీరు కూడా మన క్లాసెస్ విన్న తర్వాత కొంచెం షార్ట్ నోట్స్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఆ షార్ట్ నోట్స్ సఫిషియంట్, దాంతోపాటు బుక్స్ కూడా చదవండి. రైట్, బుక్స్ కూడా చదివితే ఇంకా మీ నాలెడ్జ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. మన ఎగ్జామ్ ఫేస్ చేయడానికి, ఈ కాంపిటీషన్ ఫేస్ చేయడానికి చాలా మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బూస్టప్ అయిపోతుంది. ఓకే, సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. రైట్, ఫస్ట్ మనము
దేనితోటి స్టార్ట్ చేద్దామంటే స్తూపాస్. స్తూపాస్ ఓకే. స్తూపాస్ గురించి మనము ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఈ స్తూపాస్ అంటే ఏంటిది ఓకే. ఈ స్తూపాస్ అంటే ఏంటిదంటే చూడండి, ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్తాం, ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. టెంపుల్ వెళ్ళగానే మనం ఏం చేస్తాము, ఓ దేవునికి నమస్కారం చేసుకుంటాము, ఆ దేవుడు ఉన్న గర్భగుడికి ప్రదక్షిణాలు చేస్తాము. ఆ ప్రదక్షిణ స్పేసు ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి, ఆ వాల్స్ స్పెషాలిటీ ఏంటిది, దానికి ఉన్న పెయింటింగ్స్ ఏంటిది, దానికి ఉన్న ఆర్ట్స్ ఏంటిది, నెక్స్ట్ ఆ పెయింటింగ్స్ నుంచి వస్తున్న మనకి మెసేజ్ ఏంటిది, మెసేజ్ ఓరియంటెడ్ అంటాం కదా, మెసేజ్ ఏంటిది, మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అనేది ఈ స్తూపాస్ నుంచి మనము ఈరోజు ప్రారంభిస్తాం ఓకే. ఈ స్తూపాస్ గురించి మనకి ఎలా తెలుస్తుందంటే, ఇవి బుద్ధిస్ట్ మాంక్స్ చెప్తున్నారన్నమాట స్తూపాస్ గురించి. చూడండి, బుద్ధిస్ట్ మాంక్స్ స్తూపాస్ ఎవరు కట్టినారంటే బుద్ధిస్ట్ మాంక్స్ కట్టినారు రైట్. ఈ బుద్ధిస్ట్ మాంక్సే ఈ స్తూపాస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి చెప్తున్నారు. ఇది ఎలా అంటే ఒక సిలిండ్రికల్ షేప్లా ఉంటుంది ఓకే. ఆ సిలిండ్రికల్ షేప్కి పైన ఒక డోమ్ లాంటి స్ట్రక్చర్ ఇస్తారు. ఆ డోమ్ లాంటి స్ట్రక్చర్కి మనం వెళ్ళంగానే మనకి క్లియర్గా అర్థమయ్యేటట్టు స్ట్రక్చర్ కొంచెం పెద్దగానే ఉంటుంది రైట్. నెక్స్ట్ ప్రదక్షిణ పటం ఉంటుంది, ప్రదక్షిణ చేయడానికి ప్రదక్షిణ పటము రైట్ ఆ స్తూపం చుట్టూ ఉంటుంది. నెక్స్ట్ ఆ యొక్క పిల్లర్స్ ప్రాకారాస్ అండ్ తోర్ణాస్ రైట్. పిల్లర్స్ ప్రాకారాస్ తోర్ణాస్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఎంట్రన్స్లోనే ఉంటాయి అన్నమాట, ఇవన్నీ ఎంట్రన్స్లోనే ఉంటాయి రైట్. సో లాస్ట్కి ఈ స్తూపాస్కి ఎలా వస్తుంది అంటే హార్మిక అంబ్రెల్లా లాంటి అంబ్రెల్లా అంటారు, అంబ్రెల్లా లాంటి ఈ ఫినిషింగ్ ఇస్తారు ఈ స్తూపాకి. మొత్తం ఇవన్నీ డెకరేషన్ కిందికి వచ్చేస్తాయి అన్నమాట ఓకే. ఇవన్నీ డెకరేషన్ కిందికి వస్తాయి రైట్. ఈ స్తూపాస్ గురించి ఇంకా మనకి తెలియాలంటే ఏదైనా ఒక బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ రైట్, ఈ ఏదైనా మన బుద్ధిస్ట్, ఇప్పుడు మన తెలంగాణ ధూళికట్ట కానీ పెసినల్ కానీ అక్కడికి వెళ్తే మనకి బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ గురించి బాగా తెలుస్తుంది. కొంచెం మనకి టైం ఉంటే ఇవి అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా మనకి కరెక్ట్గా ఫిజికల్ అపీరెన్స్ చూస్తే ఇంకా మనకి సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ వస్తుంది ఓకే. ఇవి మన స్తూపాస్ గురించి. నెక్స్ట్ స్తూపాస్ తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విహార రైట్. స్తూపాస్ తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటిదంటే విహార. చూడండి, ఈ స్తూపాస్ దేనికి సంబంధించింది, ఆర్కిటెక్చర్. విహార దేనికి సంబంధించింది, ఆర్కిటెక్చర్ ఓకేనా. ఈ విహారాస్ ఏం చెప్తుంది మనకంటే, ఈ విహారాస్ అనేది ఈ హ్యాబిటేషన్ ఆఫ్ మాంక్స్ అండ్ నన్స్ గురించి చెప్తుంది. చూడండి ఇక్కడ రాస్తున్నాను, విహారాస్ అంటే హ్యాబిటేషన్ ఆఫ్ మాంక్స్ అండ్ నన్స్ రైట్. మాంక్స్ అండ్ నన్స్, ఈ మాంక్స్ అంటే ఎవరు, ఈ నన్స్ అంటే ఎవరు రైట్. ఈ మాంక్స్ అంటే ఇప్పుడు మనకి ఋషులు ఉంటారు కదా, ఈ ఋషులని మనము తెలుగులో ఋషులు అంటాము, వాళ్ళని గౌరవిస్తాము రైట్. వాళ్ళకి చేయాల్సిన సత్కారాలని మనం చేస్తాము రైట్. ఇంకా వీటితో పాటు వాళ్ళు చెప్పే ఏ ప్రవచనాలని భక్తి శ్రద్ధలతో మనము వింటాము, విన్నవి కూడా మనము ఆచరిస్తుంటాం. అవే మన ఇంగ్లీష్లో ఆ ఋషులను ఏమంటామంటే మాంక్స్ అని అంటాము రైట్. మాంక్స్ అండ్ నన్స్ రైట్. మాంక్స్ తర్వాత నన్స్ వస్తారు, మాంక్స్ అండ్ నన్స్ అంటాము. ఈ మాంక్స్ అండ్ నన్సే ఈ యొక్క బుద్ధిజం యొక్క ప్రవచనాలు
అందరికి ప్రపంచం అంతటా ప్రచారణ చేస్తుంటారు, రైట్? ఇప్పుడు ఈ విహార గురించి హ్యాబిటేషన్ అంటే వీరు ఎక్కడెక్కడ వెళ్తున్నారు, ఎక్కడ ఎంత సమయాన్ని ఉంటారు, ఏ వాతావరణం, ఇప్పుడు మనకి ఎండాకాలం, వానాకాలం, చలికాలం అనేది ఉంటుంది కదా, ఆ రీజన్ మనకి క్లైమేట్ తగ్గట్టు, ఓకే, క్లైమేట్ తగ్గట్టు వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తారు, అదే ఈ హ్యాబిటేషన్ కింద మనము నేర్చుకుంటాం. ఓకే, హ్యాబిటేషన్ కింద మనము నేర్చుకుంటాం. అదే ఈ విహారాస్ని ఇంకా మనము ఇంకొక పదం వాడతాము, ఇంకొక వర్డ్ వాడతాము. ఆ విహారాస్ని మనం ఏమంటామంటే సంఘారామాస్, సంఘ రామాస్, ఓకేనా? చూడండి, విహారాస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సంఘారామాస్. విహార అంటే ఏంటిది? హ్యాబిటేషన్ ఆఫ్ మాంగ్స్ అండ్ నన్స్, రైట్? సో విహారాస్ని ఇక్కడ ఇంకో పాయింట్ రాస్తాను. ఈ విహారాస్ షేప్ ఎలా వస్తుందంటే రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్, రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్, రైట్? ఈ విహారాస్ ఇంకా చెప్పుకోవాలంటే ఈ విహార అనేటిది మన చైత్య దగ్గర నిర్మిస్తారన్నమాట. ఓకే, ఈ విహారాస్ అనేది మన చైత్యాస్ దగ్గర నిర్మిస్తారు. ఓకే, ఈ విహారాస్ గురించి ఇంకా మనకి తెలుసుకోవాలి అంటే అది ఏంటిదంటే అరామాస్. విహారాస్ గురించి ఇంకా చెప్పేటిది అరామాస్. ఈ అరామాస్ అంటే ఏంటిదంటే ఇప్పుడు గార్డెన్స్ ఉంటాయి వాళ్ళకి, ఫెసిలిటీస్ లాంటివి, ఓకే, ప్రేయర్, మీటింగ్ అండ్ ఎక్సర్సైజెస్, రైట్? చుట్టుముట్టు చెట్లు ఉంటాయి, గార్డెన్, పచ్చని వాతావరణం ఉంటుంది వాళ్ళ ప్రవచన చేయడానికి, వాళ్ళ చెప్పే నీతి, వాళ్ళు చెప్పే బుద్ధుని యొక్క సూత్రాలు ఇవన్నీ చెప్పడానికి చుట్టుముట్టు పచ్చని చెట్లు ఉంటాయి, ఒక ప్రేయర్ హాల్, ప్రేయర్ మీటింగ్ ఉంటుంది అండ్ వాళ్ళ ఎక్సర్సైజ్, ఇవన్నీ మనకి అరామాస్ ద్వారా తెలుస్తుంది. అరామాస్ అంటే ఈ విహారాస్, ఇటువంటి విహారాస్, రైట్, ప్రేయర్ మీటింగ్ ఫెసిలిటీస్ చాలా ఉన్న వాళ్ళకి మనము అరామాస్ అంటాము, రైట్? ఇక్కడ రాస్తున్నాను, ప్రేయర్ మీటింగ్ అండ్ ఎక్సర్సైజ్, ఓకే, ప్రేయర్ మీటింగ్ అండ్ ఎక్సర్సైజ్. ఈ విహారాస్ ఇంకా కొంచెం ఫెసిలిటీస్ తోటి ఉన్న వాళ్ళకి, అంటే ఫెసిలిటీస్ అంటే ఎటువంటివి అంటే ఈ న్యాచురల్ ఫెసిలిటీసే, ఓకే, చెట్లను పెంచుకోవడము, ఇంకా మంచి వాళ్ళ యొక్క ప్రదేశాన్ని క్లీన్ అండ్ నీట్గా పెట్టుకోవడము, మంచిగా ప్రేయర్స్ చేయడము, రైట్, ఎక్సర్సైజ్తో పాటు ప్రవచన చేయడము, వాటిని మనము అరామాస్ అంటాము, రైట్? ఇంకా నెక్స్ట్ ఈ విహారాస్ అరామాస్ గురించి తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే వర్షారామాస్, వర్ష రామాస్. వర్షారామాస్ అంటే ఏంటిది? ఈ మాంక్స్ అనేది టెంపరరీగా ఉంటారు. వర్ష అంటే మనకి తెలుసు ఇది రెయినీ సీజన్, ఓకే. ఈ రెయినీ సీజన్లో ఈ మాంక్స్ది రోల్ ఏంటిదంటే వీళ్ళు టెంపరరీగా వచ్చి ప్రవచన చేసి వెళ్ళిపోతారు అన్నమాట, ఓకే. టెంపరరీ అంటే కొంచెం లిమితం అంటే లిమిటెడ్ టైం పీరియడ్ అన్నమాట. ఈ లిమిటెడ్ కాల వ్యవధిలోనే వీరు వచ్చి ఆ వర్షాకాలం వచ్చి ఆ సమయాన వచ్చి వారి యొక్క ప్రవచన ధర్మ కార్యక్రమాలు అన్ని సక్రమంగా నిర్వర్తించి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. సో దాన్ని ఏమంటామంటే వర్షారామాస్, ఓకే. వర్షారామాస్ అంటే ఇక్కడ రాస్తున్న మాంక్స్ యూస్డ్ టు స్టే టెంపరరీ ఓన్లీ డ్యూరింగ్
రెయినీ సీజన్. ఓకేనా, చూసారా ఇప్పుడు మనకి ఏమేమి తెలుసుకున్నాము? స్తూపాస్ గురించి తెలుసుకున్నాము, విహారాస్ గురించి తెలుసుకున్నాము, నెక్స్ట్ సంగారామస్, నెక్స్ట్ అరామాస్, నెక్స్ట్ వర్షారామాస్, రైట్. ఇప్పుడు స్తూపాస్ విహార అయిపోయింది కదా, నెక్స్ట్ మనము ఏం నేర్చుకుందామంటే చైత్యాస్. చైత్య గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఈ చైత్యాస్ అంటే ఏంటిది? ఈ చైత్యాస్ అంటే ప్రేయర్ హాల్ అన్నమాట. ఓకే, ప్రేయర్ హాల్. చూడండి, విహార అంటే వీరు వచ్చి చెప్పే ప్రదేశం, ప్రవచన చేసే ప్రదేశం. ఈ విహార అనేది చైత్య దగ్గర ఉంటుంది, అంటే ఒక ప్రేయర్ హాల్ దగ్గర ఉంటుంది. ఈ చైత్య దీని యొక్క స్పెషాలిటీ ఏంటిది, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఇప్పుడు మనం చూస్తాము. చైత్య అంటే ప్రేయర్ హాల్ ఆఫ్ బుద్ధిస్ట్, ప్రేయర్ హాల్ ఆఫ్ బుద్ధిస్ట్, రైట్, ప్రేయర్ హాల్ ఆఫ్ బుద్ధిస్ట్. ఇది చాలా, ఈ చైత్య అనేది చాలా విశాలంగా ఉంటుంది, పెద్ద హాల్లా ఉంటుంది, చాలా పిల్లర్స్ ఉంటాయి, రైట్. సో చెప్పడానికి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఈ బుద్ధిస్ట్ యొక్క బుద్ధుని యొక్క ప్రిన్సిపల్స్ యొక్క ప్రచారణ ప్రాసెస్లో ఈ చైత్య అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, అదే మనకి చెప్తుంది. నెక్స్ట్ మనకి చాలా స్తూపాస్ తెలుసు, రైట్. లాస్ట్ క్లాస్ చాలా స్తూపాస్ చూసినాము. ఓకే, ఈ ఉన్న స్తూపాస్లో, మనకు తెలిసిన స్తూపాస్లో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ధూళికట్ట అండ్ పసేగం, ఓకే, కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉన్న ధూళికట్ట అండ్ పసేగం స్తూప, ఇవి చాలా పాతవి అన్నమాట. ఓల్డెస్ట్ స్తూపాస్ దాన్ అమరావతి, ఓకే, ఓల్డెస్ట్ స్తూపాస్ దాన్ అమరావతి. ఇవి సెకండ్ సెంచరీ బీసీలో నిర్మించినారని మనకి హిస్టోరియన్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, సెకండ్ సెంచరీ, విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ స్తూప, బుద్ధిస్ట్ స్తూప అనే క్వశ్చన్ మనకు వస్తే మనం ఈజీగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అదే మన ధూళికట్ట అండ్ పసేగం. ఓకేనా, ధూళికట్ట అండ్ పసేగం. నెక్స్ట్ మన ఇవి మన ఆర్కిటెక్చర్ కిందకి వస్తాయి. ఓకే, ఇప్పుడు ప్రచారణ చేసేటప్పుడు, ఓకే, బుద్ధుని యొక్క విగ్రహ దర్శనం అనేది ఆ ఓల్డెన్ డేస్లో మనకి పర్మిటెడ్ కాదనమాట, మనకి అలౌడ్ కాదు. మనకి బుద్ధుని యొక్క ప్రవచనాలు తెలుసుకోవటము, రైట్, ఎటువంటి జాతి భేదభావాలు లేకుండా, ఎటువంటి జాతి క్రిటిసిజం లేకుండా, ఎటువంటి కింది స్థాయి పెద్ద స్థాయి అనే భేదభావాలు ఎటువంటివి లేకుండా అందరికీ క్లియర్గా మంచిగా స్పష్టంగా అర్థమయ్యే విధి విధానంగా వారి యొక్క ప్రవచనాలు ఉండేవి. తర్వాత ఈ బుద్ధుని యొక్క విగ్రహ దర్శనం అనేది లేదు. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా మనకి బుద్ధుని స్టాచ్యూ కానీ బుద్ధుని ఫోటో కానీ ఎక్కువ మటుకి బుద్ధుని స్టాచ్యూ మనకి కనిపిస్తూనే ఉంది, కానీ ఆ ఓల్డెన్ డేస్లో బుద్ధుని స్టాచ్యూ అనేది లేదు. బుద్ధుని యొక్క పాదాలే మనకి ధర్మరక్షణ అని మనము భావించేది, మన పెద్దలు కూడా అదే చెప్పింది. ఆ ఏన్షియంట్ డేస్లో బుద్ధుని యొక్క పాద దర్శనమే మనకి రక్షణలా భావించేవారు. ఓకే, ఆ బుద్ధుని యొక్క పాద దర్శనము, బుద్ధుని యొక్క సేవింగ్స్ అంతా పాదాల దగ్గరనే అని తెలుసుకునేవాళ్ళు. విగ్రహం అనేది వాళ్ళు యాక్సెప్ట్, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్ గురించి తెలుసుకుంటే మనకి అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కల్ప్చర్ బాగా గుర్తుకు రావాలి. ఓకేనా, చూడండి, ఓల్డెస్ట్ స్తూప అంటే మనం ఏం నేర్చుకున్నాము,
ధూళికట్ట అండ్ పసేగం. ఓల్డ్ ఏజ్ అంటే ఏమనుకున్నాము, ధూళికట్ట అండ్ పసేగం. రైట్, ఆర్ట్ అండ్ కల్చర్ గురించి మాట్లాడుకుంటే మనకి అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కల్చర్ గురించి మనకి నేర్చుకోవాలి. ఓకేనా, చూడండి ఇక్కడ రాస్తున్నాను, అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కల్చర్. ఓకే, ఇప్పుడు ఇది స్పెషాలిటీ ఏంటిదో నేర్చుకుందాం. ఓకే, మనకి కొంచెం టైం ఉంటే అమరావతికి వెళ్ళి ఈ బుద్ధుని యొక్క స్థూప దర్శనం చేసుకుంటే మనకి అసలు మనం ఈ చదివేదానికి ఫిజికల్గా చూసేదానికి మన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకే, బుద్ధుని యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ స్కల్చర్ మరి అమరావతికి వెళ్ళి మనకి స్థూప దర్శనం చేసుకుంటే మనకి ఉన్న చిన్న చిన్న డౌట్స్ కూడా అన్నీ క్లియర్ అయిపోతుంది. అసలు ఆ కల్చర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, ఎలా కట్టినారు, ఇప్పుడు దానికి మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ మనకి పాయింట్ టు పాయింట్ అనేది తెలుస్తుంది. ఓకేనా, ఈ అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కల్చర్ అమరావతి స్థూపం దగ్గర మనకి ఏం తెలుస్తుందంటే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ప్లాట్ఫామ్ దగ్గర ప్లాట్ఫామ్ 5 pillars ఆర్ కన్స్ట్రక్టెడ్. ఓకే, 5 pillars ఉన్నాయన్నమాట. ఈ 5 pillarsే మనకి ఏం చెప్తున్నాయంటే మనకి ఎటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాయి ఈ 5 pillars అంటే, ఈ 5 pillarsే 5 stages. ఇవి ఏం చెప్తున్నాయంటే 5 stages ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ బుద్ధ. ఓకేనా, ఈ 5 pillarsే మనకి ఏం చెప్తున్నాయంటే 5 stages ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ బుద్ధ. అవి మనం లాస్ట్ క్లాస్లో పాయింట్ టు పాయింట్ బాగా నేర్చుకున్నాము, ఒక్కసారి అది చెప్తాను. ఆ 5 stages ఏంటివంటే లోటస్ 5 stages, చూడండి రాస్తున్నాను, 5 stages ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ బుద్ధ, ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ బుద్ధ. ఆ 5 stages ఏంటివంటే ఫస్ట్ వచ్చేసి లోటస్, సెకండ్ హార్స్, థర్డ్ బోధి ట్రీ, 4th వచ్చి ధర్మ చక్ర, 5th వచ్చేసి స్థూప. ఓకేనా, 5 stages అంటే ఒక ప్లాట్ఫామ్ మీద 5 pillars ఉన్నాయి. ఈ 5 pillars ఏ మనకి ఎటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాయంటే బుద్ధుని యొక్క 5 stages, ఇంపార్టెంట్ 5 stages చెప్తున్నాయి. ఆ 5 stages ఏంటివంటే లోటస్, హార్స్, బోధి ట్రీ, ధర్మచక్ర అండ్ స్థూప. రైట్, లోటస్ ఏం చెప్తుందంటే బుద్ధుని యొక్క జన్మస్థలము, బర్త్ ఆఫ్ బుద్ధ గురించి మనకి లోటస్ చెప్తుంది. హార్స్ అంటే బుద్ధుడు ఎటువంటి ఏజ్ నుంచి జ్ఞానాన్వేషణ కోసం ఆయన స్వస్థలాన్ని వదిలి వచ్చినాడో అది మనకి హార్స్ రూపాన చెప్తుంది. బోధి ట్రీ అంటే బుద్ధుడు యొక్క జ్ఞానాన్ని పొందిన ప్రదేశం ఇది. ఓకే, నాలెడ్జ్, ట్రూత్, సత్యాగ్రహం, సత్య జ్ఞానం తెలుసుకున్న బోధి ట్రీ గురించి మనకి చెప్తుంది. 4th ధర్మచక్ర ఏంటంటే ఫస్ట్ ప్రసంగం, ఫస్ట్ స్పీచ్. ఓకే, ఫస్ట్ ప్రిన్సిపల్ అనొచ్చు, మనకి ఫస్ట్ ప్రసంగం ఇచ్చింది ధర్మచక్ర రూపాన. నెక్స్ట్ 5th అనేది స్థూప. ఈ 5th స్థూప అంటే నిర్వాణ గురించి చెప్తుంది, మోక్షం గురించి చెప్తుంది, సంసార మోక్షం, మళ్ళీ రీబర్త్ గురించి, ఇవన్నీ మనకి ఈ స్పష్టంగా తెలుస్తున్నాయి. ఓకేనా, చూడండి ఈ అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కల్చర్ గురించి ఇన్ని స్పెషాలిటీస్ మనకి బుద్ధుని గురించి చెప్తున్నాయి అన్నమాట. రైట్, నెక్స్ట్ ఈ అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కల్చర్ ఇది యొక్క ప్రసిద్ధి ప్రపంచ అంతటా దీని యొక్క ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు. అదేవిధంగా మనము తెలుసుకోవాల్సింది ఏంటిదంటే
అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కల్ప్చర్ అనేది సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఓకే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా ఇది చాలా ఎక్స్పాండ్ అయిపోయింది. ఎక్కడంటే మన థాయిలాండ్, జావా, సుమత్రా, బోర్నియో అండ్ ఆనం. ఓకే ఇటు మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా ఈ అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కల్ప్చర్ అనేది చాలా ప్రసిద్ధిగా గాంచిందనమాట. ఓకే దీని యొక్క స్పెషాలిటీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. రైట్ నెక్స్ట్ మనకి ఏదైనా ట్రీ అండ్ సర్పెంట్ వర్షిప్ అనేది ఏదైనా తెలిస్తే ఆ అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కల్ప్చర్ అనేది ట్రీ అండ్ సర్పెంట్ వర్షిప్ అంటే ఇదే మా దీని గురించి చెప్తారు అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కల్ప్చర్. ఓకేనా నెక్స్ట్ మనము ఇప్పుడు చూడండి ఏమేమి డిస్కస్ చేసుకున్నాము. ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకున్నాము, ఆర్కిటెక్చర్లో స్తూపాస్, విహారాస్ అండ్ చైత్యాస్. రైట్ నెక్స్ట్ స్కల్ప్చర్ వచ్చేసి అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కల్ప్చర్లో మనకు బుద్ధుని యొక్క జీవన విధానము, జీవన శైలి అంతా మనకి ఈ అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కల్ప్చర్లో నేర్చుకున్నాము. నెక్స్ట్ మనము పెయింటింగ్స్కి వెళ్దాం. ఓకేనా నెక్స్ట్ పెయింటింగ్స్కి వెళ్దాము. ఈ పెయింటింగ్స్ అంటే ఏంటిదంటే చూడండి, పెయింటింగ్స్ మనం స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ అనుకున్నాము. ఏం చెప్పుకున్నామంటే ఒక పెయింటింగ్స్ చూడంగానే మనకి కొంచెం నాలెడ్జ్ వచ్చేయాలి, ఐడియా రావాలి ఆ పెయింటింగ్లో ఏం చెప్తున్నారు, ఆ పెయింటింగ్ నుంచి మనకి ఏ జ్ఞానం రావాలి అనేది చూస్తేనే, కళ్ళతో చూస్తేనే అది అర్థం కావాలి. అదే పెయింటింగ్ యొక్క స్పెషాలిటీ. ఓకేనా పెయింటింగ్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే చూడంగానే మనకి ఆహా ఇది ఈ పెయింటింగ్ చూడంగానే మనకి జ్ఞానం అనేది ఆటోమేటిక్గా వచ్చేయాలి. అదే పెయింటింగ్ యొక్క స్పెషాలిటీ. ఓకేనా ఇప్పుడు మనకి బుక్ తీసుకొని చదువుకుందాం, పుస్తకం తీసుకొని చదివితే జ్ఞానం వస్తుంది. ఇది కూడా వే ఆఫ్ వన్ ఆఫ్ ది వే ఆఫ్ గెయినింగ్ ద నాలెడ్జ్. ఓకే ఇది కూడా వన్ ఆఫ్ ది వే ఆఫ్ గెయినింగ్ ద నాలెడ్జ్. ఓకే సో ఈ పెయింటింగ్ ద్వారా మనకి ఈ హిస్టరీ మనకి ఏం చెప్తుంది, ఓకే ఈ పెయింటింగ్ అనేది బుద్ధిజానికి ఎలా రిలేటెడ్ ఉంది ఇప్పుడు మనం స్పష్టంగా నేర్చుకుందాం. ఓకేనా ఇప్పుడు పెయింటింగ్స్ అనగానే మన శతవాహన కాలానికి సంబంధించిందే కానీ మన బుద్ధిజానికి సంబంధించిన పెయింటింగ్ అనగానే మనకి ఏది గుర్తుకు రావాలంటే చూడండి ఇక్కడ రాస్తున్నాను, మనకి అజంతా కేవ్, అజంతా కేవ్. ఓకేనా ఈ అజంతా కేవ్ల ఎటువంటి పెయింటింగ్స్ ఉన్నాయంటే కలర్ పెయింటింగ్స్. అజంతా కేవ్ల కలర్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఓకే ఈ అజంతా కేవ్ల చూడండి, కేవ్ నంబర్స్ 9 and 10. ఓకే కేవ్ నంబర్స్ 9 and 10 బిలాంగ్స్ టు శతవాహన టైం. ఓకేనా ఇప్పుడు అజంతా కేవ్ల కేవ్ నంబర్ 9 and 10 ఇది కలర్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ కలర్ పెయింటింగ్స్ మన శతవాహన టైం అప్పటి సమయాన ఇవి నిర్మించినట్టు మనకి హిస్టోరియన్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఓకేనా రైట్ ఇప్పుడు అజంతా కేవ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అజంతా కేవ్స్ల పెయింటింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ అజంతా కేవ్స్ ఎక్కడ ఉంది అసలు చూడండి, ఇట్లా మనకి క్లిక్ అయిపోవాలి ఈ ఏదైనా టాపిక్ రాగానే దానికి సంబంధించిన రిలేటెడ్ థింగ్స్ అనేది మన బ్రెయిన్కి మనకి ఇట్లా స్పష్టంగా కనిపించేయాలి. సో అజంతా కేవ్స్ గురించి మనం మాట్లాడుకుంటే అజంతా కేవ్స్ ఎక్కడ ఉందంటే ఔరంగాబాద్ రైట్, ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్.
ఇట్లా మనం నీట్గా పాయింట్ టు పాయింట్ రాసుకోవాలి. ఈ ఔరంగాబాద్ కూడా, ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ కూడా ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్ర. ఓకేనా, ఔరంగాబాద్ మహారాష్ట్ర, రైట్. ఈ ఇంకా ఈ పెయింటింగ్సే కాకుండా మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది మనం నేర్చుకోవాల్సింది, అది ఏంటిదంటే జటక స్టోరీస్. చూడండి, జటక స్టోరీస్ ఆఫ్ మహాయాన బుద్ధిజం, రైట్. మహాయాన బుద్ధిజం, జటక స్టోరీస్ ఆఫ్ మహాయాన బుద్ధిజం, రైట్. అంటే బుద్ధుడు చెప్పిన, బుద్ధుడు చాలా ప్రిన్సిపల్స్ చెప్పిండు, రైట్. ప్రజలకి, సామాన్యునికి అతి సులభంగా అర్థమయ్యే విధానంగా కొన్ని స్టోరీస్ కూడా చెప్పిండు, రైట్. ఆ స్టోరీస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి అనేది కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది, రైట్. సో ఈ స్టోరీస్ చెప్పడం అనేది కూడా ఒక పెయింటింగ్ ద్వారా మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. ఓకేనా, థియరిటిక్గా చెప్పడం కన్నా ఒక పెయింటింగ్ రూపాన మనకి ఈ స్టోరీస్ అన్నీ తెలుస్తున్నాయి. ఓకే, ఈ జటక స్టోరీస్ ఆఫ్ మహాయాన బుద్ధిజం, రైట్. నెక్స్ట్ ఇక్కడనే ఇంకొక స్పెషాలిటీ ఉంది, చూడండి. మనం పాయింట్ టు పాయింట్ నీట్గా రాసుకుంటున్నాము, అది ఏంటిదంటే పెయింటింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ బోధిసత్వ. పెయింటింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ బోధిసత్వ, బోధిసత్వ. ఓకేనా, బోధిసత్వ అంటే ఏంటిది, బుద్ధుడు ఇచ్చిన జ్ఞానం, మనకి బుద్ధుడు, గౌతమ బుద్ధుడు మనకి పంచుతున్న జ్ఞానాన్ని బోధిసత్వ అంటాము, రైట్. ఇది కూడా మనకి ఇక్కడనే తెలుస్తున్నాయి, రైట్. ఇంకా వర్షిప్ ఆఫ్ బోధి ట్రీ, బోధి ట్రీ కూడా మనకి తెలుస్తుంది. వర్షిప్ ఆఫ్ బోధి ట్రీ, రైట్. ఇక్కడనే ఏంటిదంటే డ్యాన్సింగ్, చూడండి, బోధి ట్రీ. ఇంకా డ్యాన్సింగ్ బై గ్రూప్ ఆఫ్ 15 మెంబర్స్, రైట్. ఈ పెయింటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట, ఇదంతా పెయింటింగ్సే. ఓకేనా, ఇవన్నీ పెయింటింగ్సే మనకి శతవాహన కాలంలో తెలుస్తున్నాయి. ఓకే, ఇంపార్టెన్స్ అంటే ఒక పెయింట్ ద్వారా కూడా మనకి నాలెడ్జ్ అనేది ఎలా వాళ్ళు పంచినారు అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇవే కాకుండా కేవ్ టెంపుల్స్ అట్ బేడ్సా, రైట్, పిట్టల్ కోరా అండ్ జున్నార్, ఇవి కూడా, ఈ పెయింటింగ్స్ కూడా శతవాహన టైంకి సంబంధించినవి. ఓకే, కేవ్ టెంపుల్స్ ఆఫ్ బేడ్సా, పిట్టల్ కోరా అండ్ జున్నార్, ఈ పెయింటింగ్స్ కూడా శతవాహన టైంకి సంబంధించినవి. ఓకేనా, సో ఈ విధంగా మనము నేర్చుకున్నాము ఇవాళ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్. ఓకే, సో వీఆర్ కంక్లూడింగ్ టుడే ద రూల్ ఆఫ్ శతవాహనాస్. ఓకే, ఇంపార్టెన్స్ ఇవన్నీ చాలా క్లాసెస్ చెప్పుకున్నాము, అన్ని క్లాసెస్ చూడండి. ఓకేనా, మీకు మంచిగా చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, మీ క్లాసెస్ అన్నీ వినండి, చూడండి,
వినీ మీరు కూడా ఒక షార్ట్ నోట్స్ రాయండి, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఎగ్జామ్కి మీరు వెళ్ళేటప్పుడు అది కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఓకే, బుద్ధిజం కానీ మన స్టార్టింగ్ కింగ్ శ్రీముఖుడి గురించి, ప్రీశతవానాస్ గురించి, అసమాక టైం నుంచి ఓకే లాస్ట్ కింగ్ పులోమి 4 దాకా అన్నీ మనము పాయింట్ టు పాయింట్ స్పష్టంగా డిస్కస్ చేసుకున్నాము. ఓకే, ఈ శతవాన కాలము నార్త్ నుంచి స్టార్ట్ అయ్యి డెక్కన్ నుంచి సౌత్ దాకా ఇలా వెళ్ళింది. ఓకే, వారు చేసిన సాహస కార్యక్రమాలు, వాళ్ళు చేసిన వీరత్వకి చిహ్నాలు, రైట్, అన్నీ పాయింట్ టు పాయింట్ మనము డిస్కస్ చేసుకున్నాము, పాయింట్ టు పాయింట్ మనం నేర్చుకున్నాము. ఓకే, లాస్ట్కి మనం ఎక్కడితో కంక్లూడ్ చేస్తున్నామంటే ఆర్కిటెక్చర్ అండ్ స్కల్చర్ అండ్ పెయింటింగ్ ఇవే కాకుండా వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకున్నాము, టాప్ ఆఫీషియల్స్ అడ్మినిస్ట్రేషన్, వారి యొక్క కాయిన్స్, ఓకే, అడ్మినిస్ట్రేషన్ స్టైల్, మిలిటరీ ఆర్గనైజేషన్, రైట్, అండ్ లోకల్ కింగ్స్ గురించి కూడా నేర్చుకున్నాము, రైట్. ఇవే కాకుండా మళ్ళా పోయిట్స్ గురించి నేర్చుకున్నాము, యూనివర్సిటీస్ గురించి నేర్చుకున్నాము, ఎడ్యుకేషన్ లిటరేచర్ గురించి నేర్చుకున్నాము. ఓకే, అండ్ మనం లాస్ట్ ఈ పెయింటింగ్ తోటి కంక్లూడ్ చేసుకుంటున్నాము, రైట్. సో మనం ఇక్కడ రాసుకుందాం, ద రూల్ ఆఫ్ శతవానాస్ ఇన్ హిస్టరీ ఈజ్ మెమరబుల్. రూల్ ఆఫ్ శతవాహనాస్ ఇన్ హిస్టరీ ఈజ్ మెమరబుల్, అంటే మనం మర్చిపోలేమన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి మనము రీకలెక్ట్ చేసుకుందాము ఎగ్జామ్కి ఎలా వస్తాయో. చూడండి, మనం ఈరోజు ప్రోగ్రెస్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఆర్కిటెక్చర్ కింద ఏమొస్తాయంటే స్తూపాస్, విహార అండ్ చైత్యాస్, రైట్. మనకి మల్టిపుల్ క్వశ్చన్ రావచ్చు, స్తూపాస్, విహార, చైత్య అనేది దేనికి సంబంధించి ఆరు ఏ పీరియడ్కి సంబంధించింది అనే క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉంది, ఛాన్స్ ఉంది. అప్పుడు మనం జాగ్రత్తగా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కల్చర్, బుద్ధునికి సంబంధించి, బుద్ధుని యొక్క జీవన విధానం గురించి సంబంధించి మనకి ఏ శాస్త్రం ద్వారా స్పష్టంగా తెలుస్తుందంటే అది అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కల్చర్. ఓల్డెస్ట్ స్తూప ఎక్కడంటే మన ధూళిఘట్ట, కరీంనగర్ డిస్ట్రిక్ట్. అట్లా మీరు మన క్వశ్చన్ చదవాలి. ఓకే, క్వశ్చన్ని చదవడం ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది కాంపిటీషన్ ఫీల్డ్లో ఏంటంటే క్వశ్చన్ని చదవడం అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మనకు ఆ క్వశ్చన్ క్లియర్గా అర్థమైందంటే ఆ ఆన్సర్ అనేది ఆ క్వశ్చన్లోనే ఉంటుంది. క్వశ్చన్ అర్థం కాలేదనుకో మనకి ఆప్షన్స్ కూడా అర్థం కావు. ఆ విధంగా మనని మనము బిల్డప్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ ఈ అజంతా కేవ్స్ పెయింటింగ్స్ స్టార్ట్ చేసినాము. ఈ పెయింటింగ్స్ అనగానే మనకి అజంతా కేవ్స్లోని కలర్ పెయింటింగ్స్, ఓకే, ఈ 9 and 10 కేవ్ నంబర్ 9 and 10 శతవాన టైం సంబంధించింది. ఓకే, అజంతా కేవ్స్ ఏ కాలానికి సంబంధించిన క్వశ్చన్ మనకి రావచ్చు, లేకపోతే శతవాన కాలంలో ఈ పెయింటింగ్ సంబంధించి ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి కింది వాటిలో అని అట్లా కూడా మనకి క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ ఇది ఎక్కడుంది, అజంతా కేవ్స్ అనేది ఎక్కడుంది, అటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, మా తర్వాత జటక స్టోరీస్ ఆఫ్ మహాయాన బుద్ధిజం, మహాయాన మనకు ఆల్రెడీ నేర్చుకున్నాము, రైట్. అండ్ పెయింటింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ బోధిసత్వ, అది డ్యాన్సింగ్ ఒక గ్రూప్, ఇదంతా పెయింటింగ్స్ అనమాట, రైట్. బోధి ట్రీ గురించి, లేకపోతే కేవ్ టెంపుల్స్ అట్ బేట్సా, పిటల్ కోరా అండ్ జున్నార్, ఇది ఎవరికి ఎవరి హయాంలో ఉన్నాయి ఇవి పెయింటింగ్స్ అనే క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో దట్స్ ఆల్ వీఆర్ కంక్లూడింగ్ ద శతవాహన డైనాసిటీ. ఇవన్నీ మనము మన వీడియోస్ అన్నీ చూడండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్స్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మనకి కామెంట్స్ చేయండి, మనము రిప్లై ఇస్తాము. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ ఇప్పుడు ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంది, మన సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ అప్లై చేసుకున్న వాళ్ళు
కొంచెం మీరు వెబ్సైట్ చూసి హాల్ టికెట్స్ అవన్నీ ఆ ప్రక్రియ అంతా చూసుకొని ఎగ్జామ్, ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఓకే. ఏమన్నా హైదరాబాద్లోనే సెంటర్ ఉంటుందంట, కొంచెం చూసుకోండి. దీని గురించి కూడా మీకు ఎటువంటి సందేహాలు, ఎటువంటి డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. థ్యాంక్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.